హలో బిజీ పీపుల్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. సో ఈరోజు వచ్చేసి ఈ వ్లాగ్ వచ్చేసి మాకు చాలా స్పెషల్ వ్లాగ్ అనమాట. మీరు ఆల్రెడీ చూసారు కదా, మ్యారేజ్ డే వ్లాగ్ 28th. ఇది వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు వ్లాగ్ అనమాట. కార్తీక పౌర్ణమి యాక్చువల్గా సండే మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయ్యి మండే మధ్యాహ్నానికి ఎండ్ అయింది కదా, ఇది వచ్చేసి మండే వ్లాగ్. సో ఈరోజు వచ్చేసి నాకు, ప్రసన్నకి మొన్న మ్యారేజ్ డే ఎంత స్పెషలో, ఇది కూడా అంతే స్పెషల్, కార్తీక పౌర్ణమి కూడా. ఎందుకంటే మా మ్యారేజ్ యాక్చువల్గా అయింది కార్తీక పౌర్ణమి రోజు అయిందన్నమాట. డేట్స్ ప్రకారం ఏమో 28th, మన తిథుల ప్రకారం అయితేనేమో మా మ్యారేజ్ అయింది కార్తీక పౌర్ణమి రోజు. 2 డేస్ కూడా సెలబ్రేట్ చేసుకోవడానికి ఇష్టపడతాము. ఒకరోజేమో భక్తితో, ఒకరోజేమో పార్టీతో చేసుకోవడానికి ఇష్టపడతాం అన్నమాట. యాక్చువల్గా ఎక్కువగా ఈ రోజు సెలబ్రేట్ చేసుకోవడానికి ఇష్టపడతాం మేము. సో ఈరోజు పొద్దు పొద్దున్నే లేచానా, లేచిన వెంటనే ఎలాగూ సోమవారం ప్రసన్న ఎలాగూ ఫాస్టింగ్ ఉంటారు, ఆయనతో పాటు నేను కూడా ఈ స్పెషల్ డే రోజు ఫాస్టింగ్ ఉందామని డిసైడ్ అయిపోయాను అన్నమాట. యాక్చువల్గా మార్నింగ్ నుంచి నేను ఫాస్టింగ్, ఐ మీన్ నైట్ వరకు కూడా దేవుడికి దీపారాధన చేసే వరకు కూడా ఎటువంటి కనీసం వాటర్ కూడా తాగకుండా నేను ఫాస్టింగ్ ఉన్నాను. సో కార్తీక పౌర్ణమి రోజు కదా, ఫాస్టింగ్ చేస్తే చాలా మంచిది కదా, సో అందుకోసం అన్నమాట. సో బాత్ చేసి వచ్చిన తర్వాత హెడ్ బాత్ చేసి వచ్చేసి ఇంకా ఒత్తులైతే నేను ఏమీ చేయలేదు ఇయర్ మొత్తం. సో ఇప్పుడు చేసుకుంటున్నాను. ఎప్పుడు కూడా మేము దీపారాధన చేసేటప్పుడే ఒత్తులు చేసుకోవడం మాకు అలవాటు అనమాట. అండ్ నేను వచ్చేసి 365 ఒత్తులు చేస్తున్నాను ఈరోజు. సో వాటి కోసం వచ్చేసి ఇలాగా ఇంకా బాత్ చేసి వచ్చిన వెంటనే నేను ఒత్తులు చేయడం స్టార్ట్ చేశాను. పెద్ద ఎక్కువ టైం అయితే ఏం పట్టలేదు, క్విక్గానే చేసేసాను. సో చేసుకొని వాటిని అన్నింటినీ కలిపి ఇలాగ ఒక్క ఏమిటి ఇలాగా ఒక్క దానిలాగా కట్టేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను. బట్ నాకైతే కుదరలేదు, ఇంకా అన్నీ ఇలాగ ఒక క్లోజ్గా పెట్టేసి అలాగ ఒక చోట పెట్టేశాను అన్నమాట. సో అలా పెట్టుకొని కొంచెం నూనెలో అవి ఏంటి సోక్ చేస్తే త్వరగా వెలుగుతాయి కదా, సో అందువల్ల వాటిని చేసిన వెంటనే ఇంకా ఆయిల్లో వేసి సోక్ చేసి పెట్టేసుకుంటున్నాను. సో ఈవినింగ్కి కొంచెం త్వరగా వెలుగుతాయి కదా అని చెప్పేసి. అండ్ ఇంకొన్ని ఒత్తులు కూడా చేశాను. ఎలాగో మనం ఇంకా కొన్ని దీపాలు కూడా పెట్టుకుంటాం కదా పక్కన, సో అందువల్ల కొన్ని కొంచెం ఎక్కువ ఒత్తులు చేసేసాను. సో ఇంతకీ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? బాగా టెంపుల్కి వెళ్ళి చక్కగా, మన ఇండియాలో అయితే చక్కగా టెంపుల్కి వెళ్ళి చేసేసుకోవచ్చు, ఇక్కడ కొంచెం కష్టం కదా, సో అందువల్ల అన్నమాట. అండ్ లంచ్కి వచ్చేసి, యాక్చువల్గా లంచ్ వచ్చేసి త్వరగానే ఒత్తులు చేయడం అయిపోతుంది, త్వరగానే లంచ్ ప్రిపేర్ చేయొచ్చని కూర్చున్నాను. కొంచెం లేట్ అయిందన్నమాట, 365 ఒత్తులు చేయాలి కదా. సో లేట్ అయినప్పుడు మనం ఎలాగూ మనకు త్వరగా వంట అయిపోవాలంటే చేసేది పప్పే కదా, సో నేను కూడా టొమాటో పప్పు చేసేసాను. And it's not Lego Avengers, and it's not okay, let's open the door. Count numbers. 1, 2, 3. Wow. What is that? So many gifts, I'm sure. What is this? అంశు అయితే ఎంత హ్యాపీ అయిపోయాడో, వాడికి తెలుసు ఆల్రెడీ అదేంటి అనేసి. బట్ ఇంకేమన్నా సర్ప్రైజ్ ఉంటుందా అని చెప్పేసి వాడిని గెస్ చేయమన్నాము. బట్ వాడికి తెలిసి ఇది మేము ఆర్డర్ చేసేటప్పుడే చెప్పాము ఇదేంటో. సో ఇదేంటి అనేది మీకు నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. దీంతోపాటు నేను అసలు ఏమేమి థ్యాంక్స్ గివింగ్ ఆర్డర్ చేశాను అనేది అంతా కూడా మీకు చూపిస్తాను, ఏమేమి కొనుక్కున్నాను అని చెప్పేసి. అండ్ ఇది వచ్చేసి వాడికి ఎప్పటి నుంచో కొందాం అనుకున్నాము, బట్ వాడు హ్యాండిల్ చేయలేడేమో అని చెప్పేసి ఇన్ని రోజులు ఆగామన్నమాట. అండ్ ఈ థ్యాంక్స్ గివింగ్లో మంచి డీల్లో కొన్నాను. సో ఇవన్నీ కూడా థ్యాంక్స్ గివింగ్ ఆర్డర్ చేసినవే. ఇవే కాదు, ఇంకా నేను దీపావళి బ్లాగ్లో చెప్పాను కదా కొన్ని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నామని చెప్పేసి, అవన్నీ పిక్ చేసుకున్నవి కూడా ఇంట్లో ఉన్నాయి. ఒక రోజులో అయితే ఇవన్నీ డెలివరీ అయ్యాయి, ఇంకా రావాల్సినవి కూడా ఉన్నాయి. సో అందువల్ల నేను థ్యాంక్స్ గివింగ్కి ఏం కొన్నాను అనేది నేను మీకు వీడియో త్వరగా అప్లోడ్ చేయలేకపోయాను. నెక్స్ట్ వీడియో మీకు అదే వస్తుంది. సో ఎందుకంటే ఇంకా రావాల్సినవి ఉన్నాయి కదా, సో అవి కూడా వస్తే మొత్తం కలిపి ఒకే వీడియో చేస్తే సరిపోతుందని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను. సో అదనమాట. సో ఇవి వచ్చేసి ప్రసన్న మొత్తం తీసుకొచ్చేసి లోపల పెట్టేస్తున్నారు. యాక్చువల్లీ ఇవి వచ్చేసి మార్నింగే వచ్చేసాయి, బట్ మనకి ఇది ఇప్పుడు కరోనా టైం కదా, సో అందువల్ల ఇంకా మధ్యాహ్నం వరకు వెయిట్ చేసి వాటిని క్లీన్ చేసి మరీ లోపలికి తీసుకొచ్చేస్తున్నాము. యాక్చువల్గా నేను కూడా
చెప్తాను అని చెప్పేసి బయటకు వెళ్ళానమాట. బట్ వాటిని తాగటం మా ప్రసన్నకి ఇష్టం ఉండదు కదా, సో అందువల్ల ఆయనే తీసుకొస్తాను, నేను తీసుకొస్తానులే అని చెప్పాను. సో మొత్తం తీసుకొచ్చేసి లోపల పెట్టేస్తున్నారనమాట. సో ఇవన్నీ ఎందుకు తీసుకున్నాను, ఏంటి అసలు, ఏంటి ఇంత పెద్ద షాపింగు, మా ప్రసన్న క్రెడిట్ కార్డుకి ఎందుకు ఇంత బిల్ చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను. నాలాగా మీలో ఎంతమందికి అలవాటు ఉంది ఏంటంటే, ఏదైనా ఇంటికి ప్యాకేజ్ రాగానే ముందు దాన్ని ఓపెన్ చేసే వరకు ప్రశాంతంగా ఉండకుండా ఎవరుంటారు? నేనైతే అసలు ఏదైనా ప్యాకేజ్ ఇంటికి వచ్చింది అంటే మాత్రం ఫస్ట్ దాన్ని ఓపెన్ చేసి చూడాలి. అసలు ప్రసన్న అవి ఇవన్నీ మార్నింగ్ వచ్చేసాయా, సో ఈవినింగ్ సారీ ఆఫ్టర్నూన్ వరకు వాటిని ఓపెన్ చేయకుండా ఉండడానికి నన్ను నేను ఎంత కంట్రోల్ చేసుకుంటున్నానో ఈ మధ్య అయితే. అసలు అయితే రాగానే ఫస్ట్ ఓపెన్ చేసి చూడాలి దాంట్లో, అది తెలుసు ఆల్రెడీ ఏముంటుంది అని చెప్పేసి. బట్ ఎలా ఉందని చూసే వరకు నాకు ప్రశాంతంగా ఉండదు అనమాట. నా అలవాటి అంశం కూడా వచ్చేసింది. సో అదనమాట. ఇంకా చూసారా, ప్రసన్న కోసం ఒక చైర్ కూడా తీసుకున్నాను. ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు, చెప్పాను కదా ఆల్రెడీ. అండ్ మా అంశు కూడా ఇప్పుడు అదే మూడ్లో ఉన్నాడు, ఎప్పుడెప్పుడు వాడికి వచ్చిన గిఫ్ట్ ఓపెన్ చేస్తామా, ఎప్పుడు చూస్తామా అనే మూడ్లో ఉన్నాడు. సో వంట అయిపోయింది ఇప్పటికీ. సో వంట అయిపోయిన వెంటనే ఇంక పిల్లలకి పెట్టాలి కదా. స్పెషల్గా మీకు ఒక విషయం చెప్పాలి ఇక్కడ, ఏంటంటే మ్యారేజ్ యానివర్సరీ ఏమవుతుందంటే నవంబర్లో కదా, సో నవంబర్ 28 కదా, ఒక్కొక్క సంవత్సరం ఏమవుతుందంటే థ్యాంక్స్ గివింగ్ రోజే వస్తుంది మా యానివర్సరీ అనేది, లేకపోతే బ్లాక్ ఫ్రైడే రోజు వస్తుంది. ఈ రెండు కూడా పక్క పక్కనే ఉంటాయన్నమాట. థ్యాంక్స్ గివింగ్ అనేది గురువారం ఉంటుంది, బ్లాక్ ఫ్రైడే అనేది ఫ్రైడే ఉంటుంది. సో ఈ రెండు రోజుల్లో ఏదో ఒక రోజు వస్తుంది. ఒక్కొక్కసారి అయితే బ్లాక్ ఫ్రైడే వస్తుంది. యుఎస్లో బ్లాక్ ఫ్రైడే అంటే ఏ షాప్ కూడా ఓపెన్ ఉండదు, ఎటువంటి రెస్టారెంట్ కానీ అసలు ఏది ఓపెన్ ఉండదు అనమాట, అన్నీ క్లోజ్ చేసి ఉంటాయి. కనీసం బయటికి కూడా వెళ్ళలేము, అలా ఉంటుంది ఒక్కొక్కసారి. అందువల్ల కార్తీక పౌర్ణమి రోజు సెలబ్రేట్ చేసుకుంటాము. ఇంకా బ్లాక్ ఫ్రైడే కూడా చేసుకుంటాం, అంటే బ్లాక్ ఫ్రైడే రోజు వచ్చినా చేసుకుంటాం కానీ, బట్ బయటకు వెళ్ళే ఛాన్స్ ఉండదు అన్నమాట. సారైతే లక్కీగా బ్లాక్ ఫ్రైడే అండ్ థ్యాంక్స్ గివింగ్ ముందే అయిపోయాయి, అప్పుడే ఈవినింగ్ అయిపోయింది. సో ఇంక ఈవినింగ్ వచ్చేసరికి దీపాలు పెడదామని చెప్పేసి స్టార్ట్ చేస్తాను. ఈసారి వచ్చేసి కొంచెం కొత్తగా ట్రై చేద్దామని చెప్పేసి అనుకున్నాను. ఏంటంటే యూట్యూబ్లోనో ఫేస్బుక్లోనో ఎక్కడో చూశాను, నాకైతే అంతగా గుర్తులేదు, నీటితో దీపాలు పెట్టడం అనేది నాకు కొత్తగా అనిపించింది, బాగా నచ్చింది. సో అందువల్ల ఈసారి అది ట్రై చేస్తున్నాను. ఒక చిన్న చిన్న బౌల్స్ కానీ, మన దగ్గర గ్లాసెస్ కానీ ఉంటాయి కదా, చిన్న గ్లాసెస్, వాటిల్లో కొంచెం వాటర్ తీసుకొని సో దాంట్లో మన దగ్గర కలర్ ఉన్నా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఏంటి పువ్వులు ఉన్నా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఏదన్నా మనకి కొంచెం కలర్ఫుల్గా ఉండే విధంగా, లేకపోతే అసలు ఏమీ యాడ్ చేసుకొని పోయినా పర్లేదు. సో కొంచెం కలర్ యాడ్ చేస్తే కొంచెం బాగుంటుంది కదా దీపం పెట్టాక అని చెప్పేసి నేనైతే యాడ్ చేశాను. ఆ తర్వాత దాని మీద ఆ వాటర్లోనే కొంచెం ఒక ఏంటి ఒక 10 డ్రాప్స్ ఆయిల్ వేసేసుకోవచ్చు. సో ఆయిల్ వేసుకుని వాటర్లోనే ఆయిల్ వేసేస్తే ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది కదా. సో దాని మీద మన దగ్గర చిన్న చిన్న ప్లాస్టిక్ బ్యాగ్స్ ఉంటాయి కదా, సో ఆ బ్యాగ్స్ని రౌండ్గా మన దగ్గర చిన్న రౌండ్స్గా కట్ చేసి దానికి ఒక చిన్న హోల్ చేయాలి. సో ఆ హోల్లో మన దగ్గర ఒత్తులు ఉంటాయి కదా, సో ఆ ఒత్తి పెట్టేసి మనం ఒత్తి వెలిగించే ఆ కొంచెం పైకి ఉండాలి, మిగతా అది మొత్తం ఆ వాటర్లో ఉండాలన్నమాట. సో ఆ ప్లాస్టిక్ బ్యాగ్లో పెట్టేసి ఆ ఒత్తిని ఇంకా వాటర్లో వేసేయడమే. ఆ వాటర్లో వేసేసి ఇంకా ఒత్తులు వెలిగిస్తే చాలా బాగా నచ్చింది నాకు, ఎంత బాగా నచ్చిందో, చాలా కొత్తగా అనిపించింది అన్నమాట. కార్తీక పౌర్ణమి రోజు చూస్తున్నారా, నేనైతే ఆ ప్లాస్టిక్ బ్యాగ్లో పెట్టేసి వేసేస్తున్నాను. సో ఇప్పుడు వెలిగిస్తాను చూడండి ఎంత బాగుందో. కార్తీక పౌర్ణమి లుక్నే మార్చేసింది అనిపించింది నాకు ఈ నీట్ దీపాలు అనేవి. నేనైతే ఇంక ఈ దీపాలన్నీ కూడా దేవుడి ముందే పెట్టేశాను. పెద్ద ఒత్తితో పెట్టిందేమో, అదే 365 ఒత్తులు వేసిందేమో, దేవుడి ముందు పెట్టేసుకొని ఇంకా ఇవి వచ్చేసి దేవుడికి ఎదురుగా పెట్టేశాను. ఇది వచ్చేసి ఇంకా ఏంటి ఈవినింగ్ వచ్చేసి 6:00 ఆ టైంలో స్టార్ట్ చేశాను అనుకుంటాను. సో ఇవి వచ్చేసేమో ప్రమిదలు కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా వెలిగిద్దామని చెప్పేసి అనుకున్నాను. వీటిని కూడా వెలిగించేసుకుంటున్నాను. సో ముందుగా ఎలాగో ఒత్తులు చేసి పెట్టేసుకున్నాను కదా, సో ఆ ఒత్తులు వేసి వెలిగిస్తున్నాను. మీకు చెప్పడం మర్చిపోయాను, నీటి దీపాల్లో మనం ఏ ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు, కోకోనట్ ఆయిల్, లేకపోతే మన దగ్గర కుకింగ్ ఆయిల్ ఏదైనా యూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఏది యూస్ చేసినా చాలా బాగా మనకి ఏంటి చాలా ఎక్కువసేపే వెలిగాయి, నాకు అదే అన్నమాట ఆశ్చర్యం. నీటిలో దీపాలు వెలగడం అనేది నాకు కొత్తగా అనిపించింది.
అండ్ ఇంకా నేనైతే పెద్ద ఒత్తు అయితే వెలిగించలేదు, 365 ఒత్తులు పెట్టేసి వెలిగించలేదు. ఇంకా ఫస్ట్ అయితే ఇవి వెలిగించుకుంటున్నాను. అండ్ మన ఇండియాలో అయితే చక్కగా బయట పెట్టేసుకోవచ్చు, ఇక్కడైతే ఏం కంప్లైంట్ ఎటు పెడితే ఏం కంప్లైంట్ వస్తుందో అని చెప్పేసి నేనైతే ఇలా దేవుడి ముందే పెట్టేసుకున్నాను. అండ్ ఇది ఇది పెట్టినప్పుడైతే ఒక ఫన్నీ ఇన్సిడెంట్ కూడా జరిగింది. అదేంటంటే మీకు కనబడుతుంది కదా, ఇక్కడ వచ్చేసి విండో ఉంటుంది మాకు కిచెన్లో. ఆ విండో వచ్చేసి ఏంటంటే బయటికి కనబడుతుంది, మేము అది ఓపెన్ చేసే ఉంటుంది మేము పడుకోబోయే వరకు కూడా. సో అది కనబడుతూనే ఉంటుంది బయట వాళ్ళకి మేము ఏం చేస్తున్నాం అనేది. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ముగ్గు పెట్టాను, ఓం అని రాసి దాని మీద దీపాలు పెట్టేసుకుంటున్నాను. సో అదేంటంటే బయట కనబడుతుంది అని చెప్పాను కదా, ఇలా పెట్టినప్పుడు ఈ లైట్ కూడా ఆఫ్ చేశాను. అండ్ పెద్ద దీపం అయితే వెలిగించాను కాసేపటికి. అది వెలిగించినప్పుడు ఫస్ట్ అయితే ఇక్కడ ఫైర్ అలారం అనేది మనకి కొంచెం పొగ రాగానే ఫైర్ అలారం మోగుతుందన్నమాట. సో అది మోగింది, అది ఎలాగోలా ఆపేసాము. జస్ట్ కొంచెం పొగే వచ్చింది, ఎలాగో పెద్ద కొంచెం పెద్ద ఒత్తు వస్తుంది కదా, అంటే పెద్ద వెలుగు వచ్చి కొంచెం పొగలాగా వస్తుంది కదా, మనం ఆల్రెడీ ఎక్కువ ఒత్తులు వేసి వెలిగిస్తే. అందువల్ల ఫైర్ అలారం మోగింది. సో దాన్ని అయితే కంట్రోల్ చేసాము. ఇలాగా నేను లైట్ కూడా ఆఫ్ చేశానా, ఈ ఒత్తులన్నీ ఇలా వెలుగుతుంటే బయటికి ఏంటంటే నేను అక్కడికి బయటికి ఏంటంటే మంటలాగా కనబడుతుందంట మా ఆపోజిట్ హౌస్ వాళ్ళు చెప్పారు. ఇంకా లైట్లు కూడా ఆఫ్ చేసి ఇలా ఉండడం వల్ల అది కాక పెద్ద ఒత్తి వెలిగించానా. సో అందువల్ల ఏంటంటే బయట వాళ్ళకి అది ఒక మంటలాగా కనబడుతుందంట బ్లింక్ అవుతా. సో వాళ్ళు వచ్చేసి డోర్ నాక్ చేశారు, నాక్ చేసి అంతా ఓకేనా అని అడిగారనమాట, మన తెలుగు ఫ్యామిలీయే. సో వాళ్ళు వచ్చి అడిగారు, అంతా ఓకేనా మీ విండో నుంచి ఇలా కనబడుతుంది అని చెప్పేసి, అంతా ఓకే కొంచెం పూజ చేసుకున్నాము సో అందువల్ల అలా కనబడుతుంది అని చెప్పాము. బట్ మంచిదే, వాళ్ళు వచ్చి అడగడం వల్ల మాకేం అనిపించలేదు. బట్ అదొక కేరింగ్ లాగా అనిపించింది అనమాట, ఏమైపోతే ఏంట్లే అని పట్టించుకోకుండా ఉండకుండా వాళ్ళు వచ్చి మాకు అడిగినందుకు చాలా హ్యాపీగా ఉంది. సో చెప్పాము, ఇంక వెళ్ళిపోయారు. ఇక్కడ అంతేనండి, మనకి అన్నీ చెక్క ఇళ్ళు కదా, సో అందువల్ల కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. చూసారా ఎంత బాగున్నాయో నీటి దీపాలు, అలాగే ఆయిల్తో వెలిగించిన దీపాలు కూడా, అన్నీ కూడా ఎంత బాగున్నాయో, నాకైతే ఎంత హ్యాపీగా అనిపించిందో. సో పెద్ద వద్ద వచ్చేసి నేను ప్రసన్న ఇద్దరం కలిసి వెలిగించాము. ఇక్కడతో కార్తీక పౌర్ణమి అయిపోయింది, అలాగే మా మ్యారేజ్ యానివర్సరీ కూడా అయిపోయింది. ఇంకా తర్వాత అయితే ఫాస్టింగ్ ఉన్నాం కదా మార్నింగ్ నుంచి, ఇంకా డిన్నర్ చేసేసాము. యాక్చువల్గా కొంతమంది అయితే కార్తీక పౌర్ణమి రోజు జాగారం కూడా ఉంటారు కదా, మేమైతే ఎప్పుడు జాగారం అయితే ఉండలేదండి. నాకు తెలిసి ఒక్కసారి ఈ 8 ఇయర్స్లో ప్రసన్న ఒక్కసారి ఉన్నారనుకుంటాను నేనైతే. అది కూడా అప్పుడు కూడా మండేనే వచ్చింది కార్తీక పౌర్ణమి, సో అప్పుడు ఉన్నారనుకుంటాను. ఇంకా నా విషయానికి వస్తే నేనైతే ఎప్పుడు ఉండలేదండి. సో ఈసారి కార్తీక పౌర్ణమి అది కూడా మ్యారేజ్ యానివర్సరీ ఈసారి అయితే ఇలాగ జరిగిపోయింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.